ಬರಲ್ಲ ವೆಂಕಾಯ ಕೊಸಬಿ ಸಚ್ಚಿ ಬರ್ತೀವಿ हेलो मा साहब ಪ್ರತಿ ಬಿಲ್ಲವೈನೋ ನರ್ಲ ದೃಷ್ಟಿ ಬಾಗಕುಂಡ ನಲ್ಲ ನೀ ದೃಷ್ಟಿ ಪೂಜವೈನೋ ಬುದ್ಧವಿಂಚಿ ಲಹೋ ಗೋರು ಮುದ್ದಲು ತಿನಿಪಿಂಚಿ ಪೆಂಚಿನೋ ಅಮ್ಮ ನನ್ನು ಗನ್ನರು ನನ್ನು ತಿವೇದೆಲಮ್ಮ ಭೂದೇವಿ ಕನ್ನ ಗೊಪ್ಪ ನಮುನಿದ ಿಪ್ಪುತುಂಟೆ ಆಗಲಿ ದಪ್ಪಿಕೆಲು ಆಗೆ ನಮ್ಮ ನೀ ಜೋಲ ಪಾಠ ಬಿಂಟುಂಟೆ ನೇ ಲೋಕಾನೆ ಮರೆಸಿದಿ ನಮ್ಮ ಒಡಿಗೆ ಉಯ್ಯ ಆಲಗಾಗಿಸಿ ಉಕ್ಕು ಪಾಲು ದಾಪಿ ಊರಡಿಂಚಿ ನಾವು ಸಂಘ ಕಾಯಗಾಯಂಗ ಮೋಸಿನವು ತಲ್ಲಿ ನೆಲವು ತಲ್ಲಿ ನೆಲವ ಕವಲಿ ಕಾಸಿನವು ಅಮ್ಮ ನನ್ನು ಗಂಡರು ನಮ್ಮ ತಿರೆದೇಲಮ್ಮ ಭೂದೇವಿ ಕನ್ನ ಗೊಪ್ಪರು ನಮ್ಮ ನೀರಮ್ಮ ಬುದ್ಧಿಲೋನ ಜ್ಞಾನ ಸಿದ್ಧುವೈ ನಾ ನೋಟಿಲೋನ ಮಾಟೈ ನಾವು ನಾ ಜೀವನ ಯಾತ್ರಲೋ ಒದ್ದುವೈ ಗೊಂದುಲು ಇಲ್ಲಲ್ಲೋ ದಾಸುಕುನ್ನವು ನೀ ಪಾನವೆತ್ತುಗವು ನೀ ಪಾನ ಅಮ್ಮ ನನ್ನ ಗನ್ನರು ನಮ್ಮ ತಿರೆದೇಲಮ್ಮ ಭೂದೇವಿ ಕನ್ನ ಗೊಪ್ಪಲ ಪಾತ್ರಗನೊಲ್ಲು ಅಲ್ಲಿ ಮೋಜುಲೋನ ಬಡೆಟೊಲ್ಲು ಬ್ರತಿಕುನ್ನ ಸಚ್ಚಿನೊಲ್ಲು ಕಣ್ಣಿಲ್ಲದೋ ನೀ ಕಾಲು ಕಡಗಿ ಜ್ಯೋತಿರಾವು ಹೂಲೇನೆ ಪಿಲುಕು ಅಶುದ್ರ ಅತಿಶುದ್ರ ಜಾತುಲ ವಿಮುಕ್ತಿ ಕೈ ಹಾರಂತುಲಿಯಗ ರಾರಂಗಿ ಹಾ ಭರತ ಜಾತಿ ಮನಸ್ಸುಲಲೋ ಮರುಮಲ್ಲೇ ಬ್ರಾಹ್ಮಣೀಯ ಸಿದ್ಧೇ ಬ್ರಾಹ್ಮಣೀಯ ಸಿದ್ಧಾಂತರು ಗುಟ್ಟು ರಟ್ಟು ಚೇತಿನವಾ ಬದುಕುಲು ಮಾರಾಲಂತೇ ಬಾದಲು ತೀರಾಲಂತೇ ಮನ ಕೋಟಿ ಆಟ ಪಡುಚು ಗಾಣಿಂಚಾರನಿ ನೀವು ಬ್ರಾಹ್ಮಣೀಯ ಮಾರ್ಗಾಲನು ಮಟ್ಟಿ ಬೆಟ್ಟಿನಾವಯ್ಯ ಚೆನ್ನಾಗುಂಡೆಲ್ಲೋ ಜ್ಯೋತಿ ಫುಲೇ ಭರತ ಜಾತಿ ಮನಸ್ಸುಲಲೋ ಮರುಮಲ್ಲೇ ಬಹುಜನುಲಾಗುಂಡೆಲ್ಲೋ ಜ್ಯೋತಿ ಫುಲೇ ಭರತ ಜಾತಿ ಮನಸ್ಸುಲಲೋ ಮರುಮಲ್ಲೇ ಆ ಜ್ಯೋತಿ ಕವೆಲಿಸಿ ಅಂಬೇಡ್ಕರ್ ಕೂಡಲಿ ಆಶಯ ಬಾಟಲು ನಡಿಸಿ ಅನ್ನಮೋರ ಈ ಆಚಾರ ಕೊನಸಾಗುತ್ತಲೇ ಉಂದಿ తినమరగ నేర్చిన కోకిలను దేశమంతట పొగిడుర్రు
అదే కాకిని వేకుంటు జీవించుటయే నితంతు అంతరాలనుకుంటే ఒకటే వింతా చివరకు నీదంత చేతి తల్లి నేర్పిన నడక చీకటిలో వెలుగును తరుము దివ్య జ్ఞాన విజ్ఞానం కనుగొను అదే చూపు కంటి చూపు కంటి చూపు.
రాణితనమే నాలో మంటలు లేపింది నా సిగ్గు తీసె నేను పుట్టిని ఏస్తానే గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, ఆచార్య పుండలక్ష్మి బాబూజీ గారిని సాధారణంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాము. దయచేసి వారు వేదికపైకి రావాల్సిన గారిని తెలియజేయండి. గౌరవనీయులు, పెద్దలు, పాదూరి రామయ్య గారిని కూడా వేదిక మీద రావాల్సింది పూజ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి, ఈ కార్యక్రమంలో కొంతమందికి పూలే అవార్డు గ్రహీతలుగా ఎంపిక చేశాము. గౌరవనీయులు, పెద్దలు, డాక్టర్ డి స్వామినాథన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మిత్రుడు, పోరాట యోగుడు మిస్టర్ ఆర్ కృష్ణయ్య గారిని అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మేము కొందరికి సన్మానం కూడా చేయదలుచుకున్నాము. వారిని కూడా మేము వేదిక దేవేంద్ర గారు మెంబర్ రీజనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ వేదిక జరుగుతుంది రావడం మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి అనేక సంఘాలు మాకు గజన సంఘం ఆంధ్రప్రదేశ్ వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. పై ఇక్కడ వచ్చింది నాకు ఇక్కడ ఐ వైసాయి గారు అధ్యక్షుడు, అంబేద్కర్ జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వారిని వేదికపైకి సంబంధం కావాలనుకుంటున్నాం.
అదేవిధంగా సీఎల్ యాదగిరి గారు వైస్ ప్రెసిడెంట్ అంబేద్కర్ యువ సంఘం ఆంధ్రప్రదేశ్ వేదికపైకి రావడం మనం చేస్తున్నాం. డాక్టర్ ఎం మంజయ్య గారు అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రచయిత అభివృద్ధి సంఘం వారిని ఏఎల్ మల్లయ్య గారు అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గంధపుత సంఘం వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. మిత్రుడు శ్రీమతి పులిజాల రేణుకదేవి గారు అధ్యక్షుడు, అఖిల భారత పద్మశాలి మహిళా సంఘం వారిని గౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మరి వెంకట్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర దళిత సేన నిజామాబాద్ వేదికపైకి రావడం మనం చేస్తున్నాం. శ్రీమతి అద్దంకి లక్ష్మీ శారద వారు విజయవాడ నుంచి వచ్చారు. శ్రీ టీవీ రేవంత్ గారు మాజీ అధ్యక్షులు, ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వేదికపైకి రావచ్చు. ముఖ్య అతిథులకు, విశిష్ట అతిథులకు, అతిథులకు, మరి ముఖ్యంగా మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేస్తున్నాను. మీకు ప్రత్యేకమైన జై భీములు ఎందుకు తెలియజేయాలంటే, ఎవరైతే సంఘ నాయకులుగా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులుగా ఉన్నారో ఆ నాయకులు కార్యకర్తలు ఏదో పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఉత్కంఠతో టీవీ దగ్గరే కూర్చుని ఉండిపోయాయి. అందువల్ల కొంత ఆలస్యం కూడా అయింది. అందువల్ల మీకు ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభిస్తాము. ఏ మహానుభావుడు వల్ల అయితే ఈ రోజున ఇటువంటి సభలు సమావేశాలు పెట్టుకుని ఆత్మధైర్యంతో సార్, మీరు కొంచెం వెనక్కి జరగాలి సార్. సార్ మీరంతా ఒకసారి ప్రూఫ్ సార్.
వాళ్ళని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎలా ఉంటున్నటువంటి చిన్నతనంలోనే ఈ ఆటలో చాలా పరిపక్వత సంపాదించి రెండు రోజుల్లోనే మేము చెప్పగానే మహాత్మా ఫూలయ్యట ఫోటోని చూసి ఇంచుమించు అదే పద్ధతిలో అదే రూపురేఖలతో మహాత్మా ఫూలే యొక్క విగ్రహాన్ని ఇక్కడ బస్ సైజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అటువంటి శిల్పి ఎవరైతే ఉన్నారో బోదాసు వెంకటరమణ మీకు పరిచయం చేస్తున్నాను. ఈయన అంబేద్కరు అనేక వందలాది విగ్రహాలను ఇప్పటికే తయారు చేశాడు. టాలెస్ట్ విగ్రహం చాలా ఎత్తైన విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈయన 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని తయారు చేసి ఆయన మహారాష్ట్ర వాళ్ళు ఆఫరిస్తే పంపించడం కూడా జరిగింది. పేపర్లన్నీ కూడా ప్రశంసిస్తూ ఆయన గురించి రాశాయి. సో ఆయన జయంతి ఉత్సవాల యొక్క ఉద్దేశం ఏమిటి, 178వ జయంతి రోజున మనం జరుపుకుంటున్నాము. జ్యోతిరావు ఫూలే యొక్క చిత్రపటం ముందు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మిగతా పెద్దలంతా కలిసి జ్యోతిని వెలిగించారు. ఈ జ్యోతి ఏదైతే మనం అంటున్నామో వెలిగించేటటువంటి జ్యోతి చీకటిని బాలతో జ్యోతి ఏదైతే ఉందో చెప్పుకుంటున్నామో ఈ ప్రజలందరూ కూడా చీకట్లో అలమటిస్తుంటే ఆ చీకటిలో వెలిగి జ్యోతిగా వెలిగినటువంటి మొట్టమొదటి భారతదేశంలో ఈ అన్యాయం మీద దోపిడీ మీద తిరుగుబాటు చేసి విప్లవాన్ని సాంఘిక విప్లవాన్ని సృష్టించినటువంటి మహానాయకుడు ఆయనే విప్లవ పితామహుడు, సాంఘిక విప్లవ పితామహుడు జ్యోతిరావు ఫూలే. ఈ జ్యోతిరావు ఫూలే చరిత్ర గురించి చాలా విషయాలు పెద్ద గ్రంథాన్నే బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి పొంది ఆయన చెప్పుకున్నాడు. ఏదైతే నాలో సాంఘిక స్ఫూర్తి వచ్చిందో చైతన్యం వచ్చిందో మహాత్మా ఫూలే యొక్క పోరాట స్ఫూర్తి నాలో వచ్చి సమతా రాజ్యాన్ని స్థాపించాలని మానవతని ఈ దేశంలో స్థాపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి, ప్రపంచానికి వెలుగు చూపినటువంటి వ్యక్తి, ఈవెన్ విదేశీయులు కూడా లైట్ ఆఫ్ ఏషియాని ఆయన గురించి రాసిన సంగతి మనకందరికీ కూడా తెలుసు. ఆయన ఒక గురువు అన్నాడు. రెండవ గురువు ఎవరైతే అని చెప్పాడంటే నాకు స్ఫూర్తినిచ్చినటువంటి గురువు ఆయనే జ్యోతిరావు మహాత్మా ఫూలే. ఒక మహామేధావి అయినటువంటి అంబేద్కరు, ప్రపంచ మేధావుల్లో ఒకటిగా గుర్తించబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కరు, ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి అంబేద్కరు గురువుగా భావించారంటే ఆయన ఎన్నటి ఎంతటి ఉన్నతమైన వ్యక్తో, మహోన్నతమైనటువంటి వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటిగా మహాత్ముడని పిలిపించుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఆయనే. ఈ వర్గాలలో పుట్టాడు కాబట్టి ఆయన మహాత్మాన్ని, గొప్పతనాన్ని ఇంతవరకు మనకు తెలియచేయకుండా అణిచివేశారు. అందువల్లే అంబేద్కర్ గారు భవిష్యత్తులో ఈయన చరిత్ర తెలియకుండా చేస్తారని ఆయన జీవిత చరిత్ర రాయడం మొదలుపెట్టారు. అప్పటికే రాజ్యాంగమైనటువంటి రాయడం అనే బాధ్యతలు వచ్చాయి కాబట్టి టైం లేక సగం వరకు స్క్రిప్ట్ తయారు చేసి ధనంజయ్ కీర్ అనే మహనీయుని పిలిచారు. ధనంజయ్ గారు కీర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర రాశారు. అలాగే ఈ దేశంలో తిలక్ గారి యొక్క బాలగంగాధర తిలక్ జీవిత చరిత్ర రాశారు. వీర్ సావర్కర్ చరిత్ర రాశాడు. పద్మభూషణ్ పొందినటువంటి వ్యక్తి ఆయనకు అందించి నేను రాయలేకపోతున్నాను, పూర్తి చేయలేకపోతున్నాను, ఆయన జీవిత చరిత్ర పూర్తి చేయమంటే ధనంజయ గీర్ గారు ఇంగ్లీష్లో పూర్తి చేశారు. ఇక్కడ కూడా ఇందాక చూశాను, బహుశా విశాలాంధ్ర వారు అనుకుంటున్నాను ఇంగ్లీష్లో ఆ పుస్తకాన్ని ఇక్కడ అమ్ముతున్నారు కూడా. అటువంటి బ్రహ్మాండమైనటువంటి రీసెర్చ్ చేసి ఆయన పరిశోధన చేసి ఒక జీవిత చరిత్ర మనకు అందించాడు కాబట్టి ఈ రోజున ఫూలే గారి గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఫూలే విషయాలు చాలా ఉంటాయి కాబట్టి నేనే ఏకరువుగా చెప్పకుండా ఈ రోజున మనం ఏదైతే ఉన్నామో, ఈ రోజున మనం రిజర్వేషన్ అనే హక్కు సంపాదించి ఎడ్యుకేషన్లో మన రిజర్వేషను, జాబ్స్లో రిజర్వేషను, ఎస్సీలకి కనీసం లెజిస్లేచర్లో రిజర్వేషను, అలాగే బీసీలకు కూడా ఈ రోజున జాబ్ రిజర్వేషను, ఎడ్యుకేషన్ రిజర్వేషను, స్కాలర్షిప్లు ఇవన్నీ మనం పొందగలుగుతున్నామంటే ఇది ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. ఇది
ఇది అనేక మంది మహానుభావులు మహోన్నత వ్యక్తులు మన గురించి త్యాగం చేసి రక్తాన్ని దారబోసి ఆయన పోరాటం చేస్తే పోరాట ఫలితంగా వచ్చింది తప్పించి ఈ దేశంలో ఎవరు యొక్క దయా దాక్షిణ్యం మీద వచ్చింది కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా వచ్చినటువంటి ఈ సదుపాయాలు నేడు మనం అనుభవిస్తున్నాం. దీనికి మూల పురుషుడు ఎవరు? ఉద్యమానికంటే మూల పురుషుడు చూసింది, ఇక్కడ నడిచింది, ఇక్కడ శ్వాస పీల్చింది, ఇక్కడ ఉద్యమాన్ని నిర్మాణం చేసింది, భర్తకు తోడ్పడింది, సాహసంతో ముందుకు పోయింది. ఆమె ఉపాధ్యాయునిగా ఉంటే ఇంటికి వెళ్తుంటే రాళ్ళిచ్చి కొట్టారు అగ్ర కులాలు, ఎన్నో హింసలు పెట్టారు, దూషించారు. ఆయన భయపడలేదు, జంక లేదు, త్యాగంతో ముందుకొచ్చింది, ధైర్యంతో వచ్చింది. అప్పుడు చదువు నేర్పింది కాబట్టే ఈ రోజున మనకు చదువు అప్పింది. అలాగే ఆ రోజున హక్కు కల్పించాడు కాబట్టి, హక్కు గురించి మాట్లాడాడు కాబట్టే ఈ రోజున స్త్రీ గురించి కానీ, దళితుల గురించి కానీ, బీసీల గురించి కానీ, అందువల్ల బీసీలు మరి ముఖ్యంగా, ఎస్సీలు మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, మన వర్గంలో బీసీ వర్గంలో పుట్టినటువంటి మహాత్మా ఫూలే ఈ దేశానికి చదువు ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో అని చెప్పి చాటి చెప్పాలి మనమంతా కూడా. ఆయన సిద్ధాంతాన్ని తీసుకెళ్ళాలి. సమాజం మీద తిరుగుబాటు చేశాడు, శాస్త్రాల మీద తిరుగుబాటు చేశాడు, కుల వ్యవస్థ మీద తిరుగుబాటు చేశాడు, అవన్నీ కూడా అందులో ఉన్నటువంటి గుట్టంతా రట్టు చేసి బయట పెట్టి ఇందులో ఏమీ లేదని చెప్పాడు. హేతుబద్ధమైన ఆలోచన నేర్పించాడు. ఇంగ్లీష్ పుస్తకాలు చదువుకున్నాడు, చదివింది ఆయన 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నప్పటికీ కూడా అనేక గ్రంథాలు అధ్యయనం చేశాడు. ఆన్ లిబర్టీ అనే పుస్తకాన్ని స్టువార్ట్ మూల్ రాసింది, నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిందని ఆయన చెప్పాడు. అలాగే ఆయన మిగతా గ్రంథాలు థామస్ పెయిన్ రాసినటువంటి రైట్స్ ఆఫ్ మ్యాన్ పుస్తకాన్ని చదివాడు. ఇటువంటి గ్రంథాలన్నీ చదివి హేతుబద్ధమైన ఆలోచన నింపుకొని మానవ హక్కుల గురించి తిరుగులేని పోరాటాన్ని ప్రారంభించి ఈ భారతదేశంలో విప్లవానికి, సాంఘిక విప్లవానికి బీజం నాటినటువంటి వ్యక్తి. ఆ బీజం నాటిన దాన్ని మరి ఆ తర్వాత వచ్చినటువంటి కొల్హాపూర్ మహారాజా ఆ స్ఫూర్తి. ఆయన సైంటిఫిక్గా శాస్త్రీయ పద్ధతిలో ఈ సమాజాన్ని ఆయన విశ్లేషించాడు, ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు, పరిపక్వత తీసుకుంచాడు, ఉద్యమానికి ఆచరణయోగ్యమైనటువంటి సిద్ధాంతాన్ని భారతదేశానికి ఇచ్చాడు. ఈ సిద్ధాంతం ద్వారా ఎవరైతే 85%లోకి వచ్చిన రోజునే సమతా సిద్ధాంతం అమలవుతుంది, సమసమాజం ఏర్పడుతుంది అని చెప్పినటువంటి పరిపక్వత తీసుకొచ్చినటువంటి అంబేద్కర్. ఇంద బాబురావు వర్మార గారు అన్నారు, ఫూలే అంబేద్కర్ యొక్క విచారం మంచని పూనాలు ఆయన సజెషన్ మీద పెట్టారట. ఆ రకమైన సిద్ధాంతంతో మనం గ్రామాలకు కానీ పోతే ఎస్సీ బీసీలు సిద్ధాంతపరంగా ఏకీభావానికి వచ్చిన రోజున భావ స్వామిప్యత వచ్చి మనలో ఉన్న విభేదాలు పోయి, అడ్డుగోడలు పడిపోయి ఒక్కటే అయిన రోజున ఈ భారతదేశంలో ఓపెనింగ్ రిమార్క్స్ మరే చెప్పకూడదు కాబట్టి చాలా వరకు కొద్దిగా ఎక్కువ చెప్పుకుంటానేమో, అయినప్పటికీ బేసిక్ విషయాలు చెప్పాలని చెప్పాను. ఇప్పుడు మరి ఈ కార్యక్రమం ఆహ్వానలు పలకడానికి మాకు మంచి కరీంనగర్ జిల్లాలో అంబేద్కర్ స్ఫూర్తితో అంబేద్కర్ సంఘాలు ప్రారంభించి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాజారాం, అలాగే మైసీ గారు అధ్యక్షులు మీకు అందరికీ తెలుసు, రాజారాం గారు ఆయన ఆహ్వాన వచనాలు పలకవలసిందిగా మనం చేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతోత్సవ మహాసభకు ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున జయంతోత్సవ కమిటీ తరఫున సామాజిక ఉద్యమాభివందనాలతో స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మన వివిధ సంఘాల నాయకులు, ఉద్యమ నాయకులతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వారందరూ కూడా పేరు పేరున ఈ కమిటీ తరఫున జయజీవం తెలియజేస్తున్నా. భారతదేశంలో కుల నిర్మూలన పోరాటాల చిపామణుడు జ్యోతిరావు పూలే దక్కన్ పశ్చిమ ప్రాంతమైన పూలేలో ఆయన పండ్లు పూలు పండించేటువంటి శ్రమజీవుల కుటుంబంలో పుట్టినటువంటి మానవీయుడు జ్యోతిరావు పూలే. ఆ మానవీయుడు మొట్టమొదటిగా ఈ దేశంలో ఉన్నటువంటి సర్వటువంటి బ్రాహ్మణిగా బాబాచార్యులుగా ఉద్యమం చేసినటువంటి శాస్త్రీయుడు మానవీయుడు జ్యోతిబాబు పూలే. ఎక్కడ
ఉదారవాద సిద్ధాంతాల గురించి మానవ హక్కుల గురించి సామాజిక న్యాయం గురించి వీటన్నిటికీ అర్థం చేసుకున్న తర్వాత వాటన్నిటిని గొప్ప గొప్ప సిద్ధాంతాలుగా ఆయన మనసులో పెట్టుకొని పుస్తకాలు రాసుకుంటూ ఉండలేదు. ఆయన వాటన్నిటిని ఆచరణలో పెట్టడానికి సాధించడానికి తన కుటుంబాన్ని తన శక్తిని తన యొక్క వయస్సుని తన యొక్క ఆస్తిపాస్తులన్నింటినీ పణంగా పెట్టి కృషి చేశారు. దళితులకి ఇతర శూద్రులకి అందరికీ చదువు లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన బలహీనత శక్తిహీనతగా భావించాడు. వారందరికీ చదువు చెప్పడానికి స్కూళ్ళు ప్రారంభించాడు. స్త్రీలు సమానంగా లేకపోవడానికి స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించడం కోసం విద్య అవసరం అన్నాడు. ఆడపిల్లలు కూడా పాఠశాల పెట్టాడు. అంతటితో ఆగలేదు. సారా మహమ్మారి ఆ రోజే కుటుంబాలు చిత్రం చేస్తూ ఉంది కాబట్టి మద్యపాన నిషేధాన్ని సాధించాలి కాబట్టి దానికోసం కూడా కృషి చేయాలని కోరుకున్నాడు. అలాగే కుల వ్యవస్థ పూర్తిగా దోపిడీ వ్యవస్థ అణిచివేత వ్యవస్థ అవమానించే వ్యవస్థగా ఉన్నది కాబట్టి దీన్ని ఎదిరించి కొట్టాడాలి అని చెప్పి శపథం తీసుకున్నాడు. దానికోసం కృషి చేశారు. ఆఖరికి స్వయంగా తన ఇంట్లోనే బావి ఉంటే ఆ బావి నుంచి అందరూ సమానంగా దళితులు సహా అందరూ నీళ్లు తీసుకెళ్లేదానికి అవకాశం కల్పించి చుట్టూ సమాజం యొక్క కోపానికి ఆగ్రహానికి గురయ్యాడు. అంటే ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి. కాబట్టి ఈరోజు కూడా ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నామంటే ఈరోజు మనం చేయాల్సిందేంటో ఫూలే నుంచి నేర్చుకోవాల్సిందేంటో అది నేను రెండు ముక్కలు చెప్తాను. మొదటి చదువుకి అందుట్లో దళితులు ఇతర బలహీన వర్గాల చదువుకి ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఎలా ఉన్నాయంటే ఇప్పటివరకు చదువు రంగంలో దళితులు బలహీన వర్గాలు సాధించేది ఏదైనా ఉంటే దాని అంతటిని వమ్ము చేసే ప్రక్రియ మళ్ళీ ప్రారంభమైంది. మళ్ళీ పూలే రోజులు వచ్చేస్తాయేమని చెప్పేసి భయపడేంత తీవ్రంగా పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈరోజు చదువులో అంతా ప్రైవేట్మయమైపోతుంది. కాసులు ఉన్నవాడే చదువు, డబ్బులు ఉన్నవాడే చదువు. ఆ కాసులు డబ్బులు అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకే చదువు. బలహీన వర్గాలకి దళితులకి నాసిరకం చదువు, వారందరికీ నాణ్యమైన చదువు. ఇది పరిస్థితి. రేపు మళ్ళీ ప్రభుత్వమే కనుక గెలిస్తే ప్రాథమిక విద్యలో కూడా ప్రైవేట్ కొద్ది కొద్దిగా ఉన్నది, అది కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఉన్నత విద్యలో ఎలాగో ఇప్పుడు తీసేశారు, ఇక ప్రాథమిక మాధ్యమిక విద్యలో కూడా లేకుండా చేస్తే మళ్ళీ మనం చదువు కోసం పోరాటం చేయాల్సిన మళ్ళీ పరిస్థితి వచ్చేస్తున్నాము. అందుకని జ్యోతిబా అటు అంబేద్కర్ వీళ్ళందరూ కృషి వల్ల చాలా సాధించుకున్నాం. ఆ సాధించుకున్నది మళ్ళీ ఇప్పుడు మృగ్యమైపోయి నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. వాటిని నిలబెట్టుకోవాలా, మళ్ళీ అవరంగా సాధించుకోవాలి, ఇది మనం చేయాల్సిన కర్తవ్యం. ఇప్పటికీ మీరు 2001 జనాభా లెక్కలు చూస్తే చదువులో ఎవరు వెనకబడి ఉన్నారు? దళితులు వెనకబడి ఉన్నారు, గిరిజనులు వెనకబడి ఉన్నారు, వాళ్ళల్లో కూడా మళ్ళీ మహిళలు వెనకబడి ఉన్నారు. అటువంటి పరిస్థితిని మళ్ళీ ఇంకా ఎక్కువ చేసే విధానాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ప్రతిఘటించాలి. అలాగే మద్యపానం
ఈరోజు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే మధ్యం మనం పీకల దాకా తాగించి దాని మీద వచ్చే ఆదాయంతో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధిస్తారట. అందుకని ఇప్పుడు పరిపాలిస్తున్న నారా చంద్రబాబు నాయుడు కాదు సారా చంద్రబాబు నాయుడు అని నేను చెప్తుంటాను. 1996లో 400 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఎక్సైజ్ ఆదాయం ఇప్పుడు 4000 కోట్ల రూపాయలకు పెరిగింది. ఆ రోజు మొత్తం అందరూ కలిసి తాగినంతా కలిపితే 10000 కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు కనీసం లెక్కలు నాకు సక్రమంగా రావు. 30000 కోట్ల రూపాయలు సారాయి తగ్గుతున్నాం. 1996లో మన రాష్ట్రంలో బీర్ సీసాలు అమ్ముడుపోయే సీసాలు ఒక 20 మిలియన్ కేసులు ఉంటే ఇప్పుడు 136 మిలియన్ కేసులు బీరు తాగుతున్నాం మన రాష్ట్రంలో. కాబట్టి అన్నిట్లోనూ ఫస్ట్ ఫస్ట్ అంటున్నారు. దీంట్లో మాత్రం గ్యారంటీగా ఫస్ట్. గత 4 సంవత్సరాల క్రితం 5వ స్థానంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఫస్ట్ స్థానానికి వచ్చేసింది. మరి ఈ పరిస్థితి వస్తే మహిళలకు ఎటువంటి దుస్థితి వచ్చిందో మనం ఆలోచన చేయొచ్చు. ఆ రోజు ఇటువంటి మహమ్మారికి వ్యతిరేకంగా మద్యపాన నిషేధం కళ్ళును నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారు. ఎందుకంటే కళ్ళు మానేసి మనం బీరు బ్రాండీ తాగాలండి. అలాగే గుడంబాను ఇంట్లో కాసుకునే నాటుసారాను వీటిని కూడా ఆపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే నాటుసారాను గుడంబాను అంటే అవన్నీ మంచివి కాదు ఆరోగ్యానికి, కానీ అమ్ముకున్న వాడు ఎవడో వాడు బతుకుతుంటాడు పేదవాడని. ఇప్పుడు పేదవాడు బతకడానికి కాదు, పెద్ద పెద్ద కంపెనీలు బతకడానికి. కాబట్టి మనం కంపెనీ మద్యమే తాగాల, నాటు మద్యం తాగకూడదు. ఇది ఇప్పుడు విధానం. అందుకని నేను ఈ మధ్య నాకు సారా గురించి పెద్దగా తెలియదు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు పుణ్యం అంటే సారా గురించి చాలా అధ్యయనం చేసింది. ఎన్ని బ్రాండ్లు మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఇదో సౌత్ ఆఫ్రికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, వీటన్నిటి నుంచి ఎన్నో బ్రాండ్స్ వస్తున్నాయి. మన గిన్నెస్ బుక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం వింటుంటాం. నాకు గిన్నెస్ బుక్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో తెలియదు. ఈ గిన్నెస్ అనేది ఒక సారా కంపెనీ. మనం ఆ సారా కంపెనీని గురించి మనం బాగా తెలుసుకోవడం కోసం వాళ్ళు ఇట్లాంటి రికార్డు పుస్తకాలు వేసి మనం అందరినీ గిన్నెస్ అనేది ఒక చెరువు ఉంది మా ఊళ్ళో. ఆ చెరువు కూడా తమాష ఏంటంటే అగ్రవర్ణాలు ఉండే వైపునేమో లోతుగా ఉంటుంది, దళితులు ఉండే వైపు మెత్తం మెట్టుగా ఉంటుంది. ఎండాకాలం నీళ్ళు ఇంకిపోతే అగ్రవర్ణాల వైపునే నీళ్లు ఉంటాయి, దళితుల వైపు నీళ్లు ఉండవు. నీళ్లు నిండుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ వైపున ఇళ్ళి వైపున ముంచుకునే అవకాశం ఉండేది. అప్పుడు అంట్లో ఇంట్లో లేవు, నీళ్ళు ఎప్పుడైతే తగ్గిపోయినా పాఠం. ఆ రకంగా మా వైపు నుంచి, మా పార్టీ వైపు నుంచి, వ్యక్తిగతంగా నా వైపు నుంచి కూడా అటువంటి ఉద్యమాలకి పోరాటాలకి ముందు భాగాల నుండి మేము కృషి చేస్తామని చెప్పి నాకు ధన్యవాదాలు. కొన్ని సంఘాల రాష్ట్ర సంఘాల నాయకులు వచ్చారు. వారు ఏపీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కే యాదగిరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, అలాగే శంకర్ గారు కూడా వచ్చినట్టు కనబడుతుంది. ఆయన జనరల్ సెక్రటరీ, ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా, అలాగే బెల్లయ్య నాయక్ గారు ఉంటే అంబాడి హక్కుల పోరాట సంఘం ఇందాక పిలిచిన వారు కూడా రావాల్సిందిగా. దీంతో మరి ఇప్పుడు ఈ చంద్రబాబు ప్రభుత్వంలో అంబేద్కర్ సంఘాల మీద కూడా నక్సలైట్ల ముద్దరేసి పనిచేయకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తాను, గ్రామాలలో ఉన్నటువంటి అంబేద్కర్ యువజన సంఘాలు కానివ్వండి, ఏ సంఘాలు కలిసి పాటలు వాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు వెలవంగో. అంటరాని పదములు పాటించిన వాళ్లకు తగిన సాధి ముందుగా నిన్ను నలసి పాటలు వాడేమో చీకటి మా బతుకుల్లో
ఇప్పుడు చాలా ముఖ్యమైన నాయకులు బహుశా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూసి వచ్చారనుకుంటాను. అలాగే వస్తున్నారు, వాళ్ళు ఒక్కలే కాదు. అయితే రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర సంఘాన్ని మరి 34 సంవత్సరాలు నడిపించినటువంటి వ్యక్తి, దళిత నాయకుడిగా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి, ఆయన వేదిక మీద రావాల్సిందిగా మన బాలనాథం గారిని, ఆవుల బాలనాథం గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తాం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగస్తుల సంఘం డీటి మల్లయ్య గారిని మరి బహుశా ఇందాక ముందు పిలవడం మర్చిపోయారనుకుంటున్నాను. వారు ముందు కనబడితే వారిని కూడా వేదిక మీద కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. అచ్చా, అలాగే మరో మాకు చాలా సీనియర్ నాయకుడు, మాతో కలిసిమెలిసి ఎంతో కాలం పనిచేసినటువంటి మంచి దళిత నాయకుడు ఎంవి సూర్యనారాయణ గారిని కూడా వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇప్పుడు మన ఐఏఎస్ ఆఫీసర్ నారాయణ గారు, మీకు అందరికీ తెలుసు, వార్తల్లో బాగా ఈ మధ్యని వార్తలకు ఎక్కారాయణ. ఈ కోసమని ఒక మ్యాగజైన్ కూడా
మీకోసమని ఒక మ్యాగజైన్ కూడా ప్రారంభించారు. చాలా చక్కని మ్యాగజైన్, చాలా జర్నలిస్ట్ స్టాండర్డ్స్ లో చూసిన చక్కని మ్యాగజైన్ అది. ఇక్కడ ఉన్నది మ్యాగజైన్, ఇది మీకోసమనే మ్యాగజైన్, ఇది నిజంగా మీకోసమే. కాబట్టి వారిని వచ్చి మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. పోరాటి రోజు ఎన్నో సంఘాలకు, మన బహుజన సంఘాలకు, బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ పోరాటం చేస్తున్నటువంటి మహాయోధులు మీకు, సభ ఆసీనులైనటువంటి విశిష్టమైనటువంటి గౌరవమైనటువంటి వ్యక్తులు. ఎందుకంటే మనం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కలిసి హృదయపూర్వకమైనటువంటి మనసుతో ఈ సాయంత్రం వేళ మనం ఈరోజు కలిసి కలిసిపోతున్నాం మనంతా. మన గత సూచనలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎస్సీ ఎస్టీలు చాలా కార్యక్రమాలు తీసుకొచ్చారు, ఎన్నో పోరాటాలు కూడా తీసుకొచ్చి తమ హక్కులు సాధించుకున్నారు. బీసీలు కూడా ఆచార్య పుండలక్ష్మణ గారి కంటిన్యూగా ఉంటుంది. కనుక మాకు న్యాయం కావాలని సభాపూర్వకంగా నేను సమాజాన్ని కోరుకుంటున్నాను. మాకు సామాజిక న్యాయం కావాలి, అందువలనే మనం అందరం కలిసి ఐకమత్యమై బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీస్ మనం అందరం ఐకమత్యమైతేనే సమాజం కూడా మనల్ని గౌరవిస్తుంది. మనం విడిపోయి ఎవరెవరి రాత్రులు వీరు పెద్దగా వారు పెద్ద ఈ చిన్న కులము పెద్ద కులము అని చెప్పి మనం అనుకుంటుంటే ఎవరో చెప్పినటువంటి ఇవ్వ తప్పుడు మాడగాని మనం ఇంతటిగా ప్రయత్నం చేసి ఒక్కొక్క వ్యక్తి పాసాన్ చేయండి పాసాన్ చేయండి పాసాన్ చేయండి, మనం అందరం ఒకటే. బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఐకమత్యం కావాలి. ఈ సామాజిక న్యాయం కోసం మనం అందరం గట్టి పురాతనం వేయాలని చెప్పి ఈరోజు నేను మీ అందరితో కోరుతూ, మరి ఇదే పోరాటం యుక్తంగా నేను ఒక మెచ్చిన మ్యాగజైన్ కూడా తీశాను. దీనికోసమే మరి మీకోసము, మీకోసం అంటే ఎవరి కోసము, మా వాళ్ళ కోసము. మా వాళ్ళంటే ఎవరు, బీసీలు ఎస్సీలు ఎస్టీల కోసము, జాగృతి చేయకూడదు చైతన్యం చేయడం కోసము, వాళ్ళని అలరింపజేసుకోవడం. అలాంటి విద్యార్థులకు ఒక 10,000 మంది హాస్టల్ కూడా, 10,000 హాస్టల్ ఆ పిల్లలకి అందరికీ కూడా మనం జాగృతి చేయాల ఉద్దేశంతో మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచులు ఉన్నారు, మరి వాళ్ళకి ఎంపీటీసీ మరి మండల ప్రెసిడెంట్ ఉన్నారు. ఉద్దేశంతో మీకోసం ఒక పత్రిక కూడా మేము తీసాము. ఇక్కడ కొంతమంది కూడా ఏం జరిగింది కనుక ఈ సంఘ నాయకులు బీసీలో వాళ్ళకి ఏదో తప్పుడుగా వాళ్ళకి ఏదో ప్రతిఫలంగా ఏదో చూపించి మీరంతా పెద్దవాళ్ళు రావాలి కొట్టండి గుళ్ళకి వస్తే బాగుండదు అని చెప్పి చెప్పే కార్యక్రమాలు కూడా ఇంకా ఈరోజు కొనసాగుతున్నాయి. మీకందరికీ ఇక్కడ గుర్తు చేస్తున్నాను. మరి ఇక్కడ ఒక ఎస్సీ ఒక కుటుంబం మ్యారేజ్ చేసుకుని ఒక టెంపుల్కి వెళ్ళి దేవునికి ఏదో పూజ చేస్తే అక్కడ ఉన్న ఎవరికి వచ్చారు మన వాళ్ళే కొట్టి వాళ్ళంతా ఊరి వెళ్ళి చేశారు. ఇలాంటి భావనలు మనం లేకుండా ఇక ముందు ముందు కార్యక్రమాలు లేకుండా మనం ఒకటే 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 బీసీ ఎస్సీలు ఒకటే, అప్పుడే మనకు సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. మనకు అధికారంలో కూడా మనకు సమానంగా న్యాయం రావటం రాగాలి. మరి ఆర్కే నారాయణ గారి ప్రజెంట్ చేశారు, మనకు సగర్వంగా మన కృతజ్ఞత చెప్పుకోవాలి. మహాయోగ గారిని స్పీకర్గా చేశారు, మరి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ రోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా గ్రామాలకు వెళ్ళి అస్పృశ్యతను ఖండించండి, ఎలవేట్ చేయండి, ప్రజల్లో తీసుకురండి, ఏ ఏ కార్యక్రమాలు చేస్తే మరి మనకు వీరికి న్యాయం జరుగుతుంది, ఈ అన్యాయం మరి వీరంతా అణచివేయగలుగుతామని చెప్పి ప్రభుత్వం ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ వేసిన ద్వారా వేశారు. జస్టిస్ పున్నయ్య గారి అధ్యక్షులు డాక్టర్ టీవీ నారాయణ గారు వారు ఈ వయసులో కూడా గ్రామానికి వెళ్ళి ఎంతో కృషి చేస్తున్నారు. వీళ్ళను కూడా మనం అప్రోచ్ అయ్యి ఈ అస్పృశ్యతలన్నీ మరి పోవాలని, ఈ సమాజంలో మనకందరికి సమాన హక్కు ఉంటుందని చెప్పి మీరందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ప్రమాణపూర్వకంగా మనసుపూర్వకంగా ఈ సమావేశంకి వచ్చారు కనుక కనుకనే నాకు ఈరోజు సంతోషంగా ఉంది. మీరు ఒక ప్రతిజ్ఞ కోరాలని చెప్పి మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మన జేబీ రాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు వారు 2 నెలల నుండి మమ్మల్ని కలిశారు, అందరూ కలిశారు. మన బీసీలు ఎస్సీలు ఒకటి కావాలని నారాయణ గారు, అప్పుడే మనకు సమానంగా సమాజంలో న్యాయం జరుగుతుంది, అప్పుడే మనకు అటువంటి ఈ కుల వివక్షలు వెళ్ళిపోతాయి, అప్పుడే మనకు ప్రభుత్వంలో మనకు అధికారం వస్తుంది, అప్పుడు మనకు అధికారం వచ్చి ఎస్సీకి ఎవరైనా కొడితే బీసీ వస్తాడు, బీసీకి ఎవరైనా నిరుపేద కన్యా జరిగితే ఎస్సీ వస్తాడు, అదే విధంగా ఎస్టీకి ఏమైనా చెప్తే వీళ్ళిద్దరు కలిసి వస్తారు, అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. నారాయణ గారు మరి ఇలాంటి సభలు మనం శక్తివంతంగా చేయాలి, ఇలాంటి ఎన్నో ఎన్నో తీసుకోవాలని చెప్పి వాళ్ళు స్ఫూర్తినిచ్చారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు మరి మీరు నాకు చిన్న అవకాశం ఇచ్చినందుకు ఇంకా ముందు ముందు కార్యక్రమంలో ఎన్ని కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ యొక్క స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన చేసినటువంటి వేసినటువంటి బీజం ఈనాటికి ఇంతవరకు వచ్చింది, వృద్ధి చెందింది. ఆయన 2-3 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. సభ అధ్యక్షులు, దళిత దీన నాయకులు,
ఈనాటి 178వ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల కమిటీ చైర్మన్ గారు జేబి రాజు గారు గౌరవనీయులు పెద్దలు నేటి ముఖ్య అతిథులు బాపూజీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఈనాడు అవార్డు గ్రహీతలు పెద్దలు పూజ్యులు టివి నారాయణ గారు పెద్దలు పూజ్యులు స్వామినాథం గారు పెద్దలు పూజ్యులు ఆర్ కృష్ణయ్య గారు మరి మహిళా మొట్టమొదటిగా సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీతలైనటువంటి బీసీ నేషనల్ కమిటీ సభ్యులు బాబురావు వర్మ గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలారా మరి ఈనాడు జయంతి వేడుకలకు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి ఎంతో పెద్ద వ్యక్తులు ప్రతినిధులు నాయకులు అధ్యక్షులు సెక్రటరీలు అంత పెద్ద మొత్తంలో వచ్చినటువంటి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధనించినటువంటి వెంకటి ఎంతోమంది నల్గొండ నుండి రామరాజు గారు వాళ్ళ ప్రతినిధులు మొత్తం బీసీ కమిటీ సభ్యులందరూ చాలా మండలాల నుండి చాలా జిల్లాల నుండి ఎంతో ఎండ ఉన్నప్పటికీ ఈనాటికి ఈనాడు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ఎంతమంది దాన్ని మన హైదరాబాద్లో ఉన్నప్పటికీ దాని గురించి దానికి సమయం రాల్సి వచ్చిన నిజామాబాద్ జిల్లా నుండి బోధన నుండి సమయానికి ఇంకో 15 నిమిషాల ముందుగా వచ్చినటువంటి వారికి నేను ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా ఈ రోజున మనం 178వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. నాకు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమిటంటే నేను 82లో ప్రారంభించినప్పుడు ఏమిటయ్యా మీ చుట్టం ఆయన అన్నారు నన్ను. ఏదో తాతలు ముత్తాతలు ఉన్నట్టుంది నువ్వేదో పెట్టి మహాత్మా పేరు పెట్టి ఏదో ఒక ఫంక్షన్ చేస్తున్నావు అన్నారు నన్ను. ఇంట్లో ఫోటో పెడితే ఏమేమి మీ పెద్దనాయన మీ తాతన ముత్తాతన ఎవరు పెద్ద మనిషి అన్నారు. చాలామంది చాలా రకాలుగా అన్నారు. ఏమైనా పేరు లేదు ఏం లేదు వినబడుతుంది మీ పాపులారిటీ ఏంటన్నారు. సరే ఏది ఏమైనా ఒకటే దృక్పథం అన్నీ తెలిసిన వాళ్ళు చేస్తే లాభం ఏంటి ఏం తెలియని వాళ్ళు బయటకు తీసుకురావడం గొప్ప అనే ఉద్దేశంతో 22 సంవత్సరాలుగా ఏకరాతి ఏ సంవత్సరం కూడా సంవత్సరానికి 1-2 ఫంక్షన్లు చేస్తూ ఒకసారి అవసరం తాతనైనప్పుడు పెద్దగా చేస్తూ తాత కానప్పుడు చిన్నగా చేస్తూ అవసరం వస్తే ఇంట్లోనే అవసరం వస్తే మా ఇన్స్టిట్యూట్లోనే అవసరం వస్తే మా ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో కానీ లేదా చిన్న స్కూల్లో కానీ అదేవిధంగా మా పద్మశాలి సంఘంలో కారవాణిలో మార్కండే భవనంలో కానీ అనేక పరిమళ అనేక విధాలుగా అనేక సందర్భాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకటి కాదు. అదేవిధంగా పెద్దలు గౌరవనీయుడు బాబురావు వర్మ గారు ఈ సంస్థ చాలా కాలంగా అధ్యక్షులుగా ఉన్నారు. వారి స్ఫూర్తితోటి ఎంతోమందిగా వారి స్ఫూర్తితోటి అవార్డులు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా జస్టిస్ శ్రీరాములు గారికి జస్టిస్ అంజనేయులు గారికి వైస్ ఛాన్సలర్ అయినటువంటి రామకృష్ణయ్య గారికి తర్వాత గౌతు లచ్చన్న గారికి బాబూజీ గారికి అవార్డులు ఇవ్వడం జరిగింది. గారు మనం ఆ పాఠశాలలో మహాత్మా పూలే సావిత్రిబాయి పూలే రావు మహారాజు వీళ్ళందరి పాఠశాలలో వాళ్ళ యొక్క చరిత్ర మనం ఆ పాఠాల్లో చేర్చాలని మీతో అందరితో మనవి చేస్తున్నాను. ఏదైతే ఇప్పటికైనా బీసీ సంఘాల వారు ఏర్పాటు చేసినటువంటి స్కూళ్ళలో వాళ్ళ పాఠశాలలో తప్పకుండా ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే యొక్క సబ్జెక్టు ప్రవేశపెట్టాలని మీతో ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాను. పోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం 10 సంవత్సరాల నుండి మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ పెట్టాలని అప్పీల్ చేసుకోవడం జరిగింది, పరిశుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ భవనం గురించి కూడా పరిశుభ్రం చేయడం జరిగింది, అప్లై చేయడం జరిగింది. బీసీ భవనం ఆ రోజున స్థలం గురించి 10 లక్షలు కేటాయించారు. అది ఇలా ఇలా మొత్తం స్థలం కేటాయి దొరకలేదు కలెక్టర్ గారు వాళ్ళ ఆలస్యంగా అయినా ఈ రోజున మొన్ననే ప్రారంభోత్సవం చేశారు. ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మన ఈ రోజున ఇంకా ఏదో రాయి వేశారు మళ్ళీ 5వ సంవత్సరం నాటికి మళ్ళీ అది భవనానికి ఇద్దరమని కాకుండా తొందరగా ఏర్పాట్లు చేయాలని చెప్పి మరి కోరుతున్నాను. ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఏదైతే ఆ భవనానికి జ్యోతిరావు పూలే భవనం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి కోరుతున్నాను. తర్వాత
స్కాలర్షిప్లు ఇస్తున్నారు, బీసీ స్కాలర్షిప్లు అని ఇస్తున్నారు. ఎందుకు బీసీ స్కాలర్షిప్లు అని ఇవ్వాలి మనకు? మహాత్మా జ్యోతిరావు స్కాలర్షిప్లు అని ఇవ్వాలి. మహాత్మా జ్యోతిరావు స్కాలర్షిప్లు పేరు మీద స్కాలర్షిప్లు ఇవ్వాలని. ఏదైతే ఇప్పుడు డాక్రా సంఘాలు ఏదైతే ఉన్నాయో, కొన్ని సంఘాలు అసలు ఏదైతే సాంఘిక సంక్షేమం ఏదో నడుపుతున్నారు, సంఘాలు ఏదైతే మహిళా సంఘాలు నడుపుతున్నారు, అవన్నీ సావిత్రిబాయి పూలే సంఘాలుగా పేరు ఏర్పాటు చేయవలసిందిగా ఈ వేదిక నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. విధంగా